రహస్యంగా తప్పులు చేయడం తెలివితేటలు అనుకోకండి. మరుగైన స్థానంలో తప్పులు చేయడం తెలివితేటలు అనుకోకండి. ఒకవేళ అదే తెలివితేటలు అనుకుంటే ఏసేపు నీ ముఖం మీద ఉమ్మేస్తాడు. ఏసేపు తెలివైనడు కాదు, చెప్పండి. ఆయనకి రహస్యంగా ఎన్ని అవకాశాలు వచ్చాయి, వదిలేశాడు. రహస్యంగా చేయడం తెలివితేటలు కదయ్యా, అది జీవితంలో దిగజారిపోవడం. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా, బైబిల్ పట్టుకుని తప్పులు చేస్తున్నావు అనుకోండి, మెడకి ఉరుతాడు తగిలించుకొని లూజుగా ఉంది కదా, దూరంగా వేగంగా పరిగెడుతున్నావు అనుకోండి, ఏదో ఒక రోజు అది ఎండ్ అవుద్దన్న సంగతి మర్చిపోకు. ఒకేసారి వెనుకకు లాగుద్ది. పాపం కూడా అంతే, పరిగెడుతున్నప్పుడు బాగుంటుంది, చర్చికి వెళ్తున్నప్పుడు ఏమీ కాదు, కానీ ఒక రోజు ఉంటుంది గుండెలు బాదుకునే రోజు.